బైబిల్ తెరవకండి అవసరం లేదు. ఎందుకు అని అంటే అనవసరంగా బైబిల్ తీయించి చదివించి సమయాన్ని వృధా చేయటం నాకు ఇష్టం ఉండదు. అంతా కూడా దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నారు. ఎబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11-12 వచనాలు చదువుకున్నా. అంతవరకు మేకల రక్తం, గొర్రెల రక్తం, ఆ తర్వాత ఎడ్ల రక్తంతో, ఒకప్పుడు తనకి కాని రక్తంతో యాజకుడు దేవుని సన్నిధిలో పరిశీలించేటువంటి వాడు అనేది రాయబడింది 9వ అధ్యాయంలో. అయితే యేసు ప్రభు వారు మాత్రం దేవుని పిల్లల పరలోకంలో ఉన్నటువంటి గుడారములోకి తన స్వరక్తము చేత ప్రవేశించను అనేటువంటి మాట హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో రాయబడింది. ఈ సాయంకాల సమయంలో నా ప్రభునందు ప్రేమైనటువంటి వారలారా, మనం ధ్యానించేటువంటి అంశం ఏమన్నా వింటే బహుశా మీరు ఆశ్చర్యపోతారేమో, లేకపోతే నవ్వుతారేమో, గాని యథార్థంగానే చెప్పాలి. వాక్యములన్నటువంటి పదాన్ని నేను వాడుతున్నాను. మనం ఈ సాయంకాలం ముందు ధ్యానించేటువంటి అంశం ఏమనగా రక్షణ పిచ్చుక అనేటువంటి అంశాన్ని ధ్యానిస్తున్నాం. అనగా స్పారో ఆఫ్ సాల్వేషన్, ఏదో ఒక పిచ్చుక ఉంది, ఆ పిచ్చుక మొత్తం మానవ జాతికంతా కూడా దేవుని బిడ్డలారా అది రక్షణించింది. అది పాత నిబంధన గ్రంథం లేవియా కాండములో అది పిచ్చుక లాగా ఉంది. అది కొత్త నిబంధన గ్రంథం 1వ అధ్యాయం యోహాను వార్తలో అది బర్రపిల్లగా మారింది. ఆ తర్వాత ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అది యూదా గోత్రపు సింహముగా మారింది అనేది గ్రహించాలి. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో లేవియా కాండం 14వ అధ్యాయంలో అది పిచ్చుక లాగా ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయంలో అది గొర్రపిల్లగా ఉంది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో అది కొదమ సింహముగా మారింది. ఆ పిచ్చుక ఆ పాత నిబంధనలో ఎవరు? ఆ తర్వాత యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉన్న ఆ దేవుని గొర్రెపిల్ల ఎవరు? ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ యూదా గోత్రపు కొదమ సింహం ఎవరు అనగా, ఎవరో కాదు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, లోక రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తే. కాబట్టి ఈ సాయంకాల సందర్భన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తే పాత నిబంధన గ్రంథంలో రక్షణ పిచ్చుక లాగా, స్పారో ఆఫ్ సాల్వేషన్ గా యేసు ప్రభు వారు ఉన్నారు. కాబట్టి ఈ సాయంకాల సందర్భన చాలా వేగముగా, బహుశా కొంతమందికి నిద్ర రావచ్చేమో, కానీ అయినప్పుడు కూడా ఎంతో ప్రార్థన చేసి వచ్చాం. ఈ సాయంకాల సమయమైన దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. ఎన్నడూ విన్నటువంటి విషయాలు తిరిగి సాయంకాలం అందు ప్రభులను ప్రియమైన వారు మీరు వినబోతున్నారు. కొంచెం ఓపిక చేసుకోండి. వర్షం ఆటంకం అని మనం అనుకుంటున్నామేమో, కానీ అయితే నేనంటాను దేవుని చిత్తం అంటే పర్వాలేదు. ఎంతమంది వచ్చారనేది ముఖ్యం కాదు, కానీ వచ్చేటువంటి వారు ధన్యులని నేను అంటాను. ఎందుకంటే రాకపోయినా పర్వాలేదు, మీ పాస్టర్ గారు మంచి ఏర్పాట్లు చేశారు, శబ్ద తరంగాల ద్వారా నాకు అంత దూరం వాక్యం వినపడుతుందన్న విషయం ఇక్కడ నిలబడి నేను వినగలుగుతున్నాను. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడికైనా వెళ్లి పని చేయగలడు. దేవుని బిడ్డలారా, విగ్రహం ఒకే చోట ఉంటదేమో, కానీ జీవము గల దేవుడు ఆత్మ స్వరూపునిగా ఎక్కడికైనా వెళ్లి తన కార్యములను జరిగించగలడు. ఆ గొప్ప నమ్మకం రాత్రికాల ముందు నాకుంది. కాబట్టి మీరందరూ కూడా సహకరించి దేవుని యొక్క వాక్యాన్ని ఓపికతో వినాలని ప్రేమతో మనవి చేస్తున్నారు. ప్రభునందు ప్రేమారా, మనం ధ్యానించేటువంటి అంశం రక్షణ పిచ్చుక అనగా స్పారో ఆఫ్ సాల్వేషన్. ఎందుకు ఈ యొక్క అంశాన్ని నేను ఎందుకున్నాను అనగా, నాకు పాస్టర్ గారు ఇచ్చిన సమాచారం ఏమనగా, బహిరంగ కూటాల్లో సువార్త వినిపించాలి అని అన్నారు. కాబట్టి సాయంకాల సమయమున సువార్తను అన్యజనులకు లేదా క్రైస్తవేతరులకు వినిపించే వారిని రక్షణలో నడిపించడం నేను తీసుకున్నటువంటి ఒక సవాల్. కాబట్టి ఎలాగైనా సువార్త వినిపించాలి అనేది నా ఆశ. రెండవదిగా, వచ్చినటువంటి విశ్వాసినటువంటి మిమ్ములను నిరుత్సాహపరచడం నాకేమాత్రం కూడా ఇష్టం లేదు. కాబట్టి మిమ్మల్ని కూడా బలపరచడం నా యొక్క బాధ్యత. కాబట్టి ఈ సాయంకాల సమయమున దేవుని బిడ్డల రెండంచుల వాడిగల కడ్జము లాంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. ఒక అంచు అనగా క్రైస్తవేతరులకు వెళ్లేటువంటి సువార్త, మరొక అంచు ఇక్కడ కూర్చున్నటువంటి విశ్వాసులు ఆధ్యాత్మికంగా బలపడేటువంటి వాక్యం. కాబట్టి అలాంటి వాక్యాన్ని ఈ సాయంకాలం ముందు మనమందరం కూడా ధ్యానించబోతున్నాం. కాబట్టి కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని కొంచెం జాగ్రత్తగా వినాలని నేను ప్రేమతో మనవి. నేను చాలా మంచోడిని కానీ నేను చాలా దుర్మార్గుణ్ణి అని కూడా ఒప్పుకుంటున్నాను. ఎప్పుడో తెలుసా, మీరు నన్ను తిట్టినా నా ముఖం మీద వేసినా నేనేమి అనుకోను. వాక్యం చెప్పేటప్పుడు పొరపాటు లేచారా, సెల్ ఫోన్ వాడారా, ఇటువంటి తిరిగారా, అక్కడే కూర్చోబెట్టేస్తాను. ముందే చెప్తాను, నేను ఎవరికి భయపడను, ఎందుకంటే నేను దేవుణ్ణి చాలా నమ్ముతాను. పరిశుద్ధాత్మని సన్నిధి మన మధ్యలో ఉందని ఖచ్చితంగా నమ్ముతాను. నేను సైతం యథార్థంగా చెప్తాను, సెల్ ఫోన్ దేవుని సన్నిధిలో వాడను. అందుకనే చెప్తాను, ఒక్కసారి లోపలికి వచ్చామా గ్యాస్ అంతా కూడా దేవుడి మీదే తప్ప దేని మీద కూడా కాదు. ముందే మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు, అనవసరంగా ముందు కూర్చున్న ఆడవాళ్లు సెల్ ఫోన్లు మాట్లాడినా, వెనక కూర్చున్న వాళ్ళు అనవసరంగా దేవుని సన్నిధిని డిస్టర్బ్ చేసినా, ఇతర విశ్వాసాలు కనుక మీరు ఆటంకం
పరిచయం నేను ఒప్పుకోను, అక్కడే కూర్చోబెట్టేస్తాను. ఎందుకంటే మనము జీవము లేని దేవుని సన్నిధిలో లేవు, జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా కూర్చొని వాక్యాన్ని వినాలని ప్రేమతో మనవి చేస్తున్నారు. ప్రభువును ప్రేమించినటువంటి వాళ్ళారా, ప్రారంభంలో ఒక మాట, అది ప్రశ్నతో కూడినటువంటి మాట మీతో పంచుకుంటున్నారు. ఇంగ్లీష్ లో తెలుగులో రెండు మాటలు కూడా చెప్తారు, మీరు వినాలని కోరుకుంటున్నారు. చాలా సంవత్సరాల కిందట, అనగా 2000 సంవత్సరాల కిందట, దేవుని బిడ్డలారా, బ్లడ్ వాస్ సప్లైడ్, అనగా రక్తం సరఫరా చేయబడింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగేటువంటి ప్రశ్న, తర్వాత శబ్ద తరంగాల ద్వారా ఇతరులను కూడా అడిగేటువంటి ప్రశ్న, ఈజ్ ఇట్ అప్లైడ్ అనేటువంటి మాట. అనగా చాలా వేల సంవత్సరాల కిందటనే రక్తము మన కొరకు ప్రోక్షింపబడి ఉంటుండగా, అది నేటికి ఈ క్షణం వరకు కూడా సరఫరా చేయబడుతూ ఉండగా, అనగా బ్లడ్ సప్లైడ్, అనగా జీవము గల యేసుప్రభు యొక్క రక్తం 2000 సంవత్సరాల కిందట చిందింపబడి అది ప్రోక్షింపబడి నేటికి ఈ క్షణం వరకు కూడా అది సరఫరా చేయబడుతూ ఉండగా, ఈజ్ ఇట్ అప్లైడ్ అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ రక్తాన్ని నీ మీద ప్రోక్షించుకున్నావా? ఆ రక్తములో నీ పాపములు కడిగి వేసుకున్నావా? ఆ రక్తాన్ని నీ మీద అన్వయించుకున్నావా అనేది ప్రశ్నార్థకమైనటువంటి సందేశాన్ని ఈ సాయంకాలం అన్న మనం వినబోతుంటున్నాం. ప్రభునందు ప్రేమటువంటి వాళ్ళారా, చాలా జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వినాలని కోరుతుంటున్నారు. మీరు కొన్ని విషయాలు వింటే ఆశ్చర్యపోతారు. అనవసరంగా తలలు దించుకొని కూర్చోకండి. దేవుని సన్నిధిలో తలలెత్తి ఇది అతి పరిశుద్ధ స్థలముగా భావించి ఇటువైపు చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వినాలని కోరుతున్నారు. పాఠన పొందిన గ్రంథం ఎంత అద్భుతమైనటువంటి గ్రంథం అంటే నేను వింటే ఆశ్చర్యపోతారు. నిర్గమకాండం 16వ అధ్యాయంలో యేసు ప్రభు నర రూప అవతారం ఎత్తి వస్తాడు అని దేవుని బిడ్డలారా పరోక్షంగా కురిపించబడినటువంటి మన్నాలు యేసు ప్రభు యొక్క ఇన్కార్నేషన్ చూడగలం. అనగా ఆయన మానవ అవతారం ఎత్తి ఈ లోకానికి వస్తాడు అనేది నిర్గమకాండం 16వ అధ్యాయంలో మన్నా కురిపించడం ద్వారా దేవుడు పరోక్షంగా తెలియజేశాడు, నా కుమారుడు మానవ అవతారం ఎత్తి పరలోకపు మన్నాగా తిరిగి వస్తాడని. అది నిజంగానే యోహాను సువార్త 6వ అధ్యాయంలో నెరవేరటం మనం చూస్తాం. రెండవదిగా మరుసటి అధ్యాయమే నిర్గమకాండం 17వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా వాళ్ళు రెఫీడియం అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. రెఫీడియం అనేటువంటి ప్రాంతానికి ఇస్రాయల్ వచ్చినప్పుడు మోషే చేతిలో ఉన్నటువంటి కర్ర, అది ఒకప్పుడు పాముగా మారింది, మళ్ళీ కర్రగా మారింది. ఆ కర్రతో బండలు కొట్టమని దేవుడు చెప్తే బండలు కొడితే నీళ్లు వచ్చాయి. యేసు ప్రభు వారు నిజంగానే కొట్టబడినటువంటి రాయి. కాబట్టి నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఆయన క్రూసిఫిక్షన్ చూస్తాం పరోక్షంగా, అనగా ఆయన శిలువ మరణం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 27వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం, మార్కు సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం, దేవుని బిడ్డలారా నిర్గమకాండం 17వ అధ్యాయంలో కొట్టబడినటువంటి బండగా, కొట్టబడినటువంటి వ్యక్తిగా, మేకులు కొట్టబడినటువంటి వ్యక్తిగా యేసు ప్రభు వారి జీవితంలో నెరవేరటం మనం చూస్తాం. ఆ తర్వాత వచ్చేటువంటి అధ్యాయమే నిర్గమకాండం 18వ అధ్యాయం. ఆ అధ్యాయంలో దేవుని బిడ్డలారా వాళ్ళు అమాలేకులతో యుద్ధము చేస్తూ ఉండగా మౌంట్ ఆఫ్ ఇంటర్సెషన్ అనగా విజ్ఞాపన చేసేటువంటి ప్రార్థన చేసేటువంటి ఆ పర్వతం మీద దేవుని బిడ్డలారా ఉంచుండగా, ఆ తర్వాత పర్వతం మీద నుంచి కిందికి దిగి వస్తారు. ఆ టైంలో దేవుని చెల్లి చేస్తుందనగా యేసు ప్రభు యొక్క పునరుత్థానమును ఆ యొక్క అధ్యాయం తెలియజేస్తుంది. అంత మాత్రమే కాదు, మోషే వీళ్ళు విజ్ఞాపన చేసిన తర్వాత కిందికి దిగి రాష్ట్రంతో 1000 ఏళ్ల పరిపాలన ఆ ప్రశ్న గ్రంథం 20వ అధ్యాయంలో ఎలాగ యేసు ప్రభు భూమి మీద జరిగించబోతున్నారో ఆ విషయం కూడా నిర్గమకాండం 18వ అధ్యాయంలో చూడగలం. కాబట్టి నిర్గమకాండం 16వ అధ్యాయంలో ఆయన ఇన్కార్నేషన్ అనగా మానవ అవతారం ఎత్తుతాడని, నిర్గమకాండం 17వ అధ్యాయంలో ఆయన క్రూసిఫిక్షన్ ఆయన శిలువ మీద చనిపోతాడని, నిర్గమకాండం 18వ అధ్యాయంలో ఆయన రిజరెక్షన్ ఆయన పునరుత్థానం ఆయన మరణమును జయించి తిరిగి లేస్తాడని, ఆ తర్వాత అధ్యాయంలో 1000 ఏళ్ల పరిపాలన కూడా కొండ దిగి వచ్చిన తర్వాత, అనగా యేసు ప్రభు కొండ దిగాడు అంటే అర్థమేమనగా పరలోకాన్ని దిగి వచ్చాడు అని అంటాం. 1000 ఏళ్ల పరిపాలన జరిగిస్తాడు అనేది కూడా పరోక్షంగా పాతన పొందన గ్రంథంలో రాయబడినటువంటి విషయం. అదేవిధంగా ఆ రుచి మీరు అనుభవించాలి అనేటువంటి ఉద్దేశం చేత పాత నిబంధన గ్రంథంలో మీతో పంచుకున్నారు. అయితే లేవియ కాండం 14వ అధ్యాయంలో దేవుడి బిడ్డలారా ఉన్నటువంటి ఈ సన్నివేశం అంతా కూడా మీరు వింటే మళ్లీ అక్కడ ఏం రాయబడిందనగా, ఈ లేవియ కాండం 14వ అధ్యాయంలో చాలా జాగ్రత్తగా కనుక మీరు గమనిస్తే యేసు ప్రభు యొక్క శిలువ మరణం కోసం, ఆ తర్వాత పునరుత్థానం, మూడవదిగా ఆయన ఆరోహణం కోసం లేవియ కాండం 14వ అధ్యాయంలో యేసు ప్రభు జన్మించక మునుపే 1500 సంవత్సరాల కిందట
బయట ఆయన క్రూసిఫిక్షన్ కోసం, రిజరెక్షన్ కోసం, అసెన్షన్ కోసం, అనగా ఆయన శిలువ మరణం కోసం, పునరుత్థానం కోసం, ఆరోహణం కోసం యేసుప్రభు వారు జన్మించక మునిపే 1500 కిందట ఈ మాట రాయబడింది. వడ్డాది ప్రజలారా, సత్య తరంగాల ద్వారా ఎక్కడెక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో మీరు వింటూ ఉన్నారా? ఏ దేవుడు పుట్టక ముందు కూడా ఎన్నో ప్రవచనాలు ఏ దేవుడి కోసం చెప్పబడలేదు, కానీ యేసుప్రభు వారు పుట్టక ముందే 332 ప్రవచనాలు ఆయన కోసం చెప్పబడ్డాయి. అనగా 332 ప్రవచనాలు ఆయన కోసం ముందుగానే పుట్టక ముందే చెప్పబడ్డాయి అనంటే ఆయనే ఖచ్చితంగా దేవుడినటువంటి సత్యాన్ని గ్రహించారు. ఆయన గురించి చెప్పబడినట్లుగా మరి ఎవరి గురించి కూడా ప్రపంచంలో చెప్పబడలేదు. అందరి బట్టి నిజంగా దేవునికి స్తోత్రాలు, వందనాలు. ఈ సంఖ్యల సమయంలో ప్రభువును ప్రేమటువంటి వారులారా, ఈ యేసు ప్రభు వారి గురించి లేవియాకాండం 14 అధ్యాయంలో ఆయన శిలువ మరణం రక్తమును కారుస్తాడని, రెండవదిగా ఆయన పునరుత్థానం, ఆ తర్వాత ఆరోహణం. పునరుత్థానం అనగా హిందువులకు అర్థం కాదు, చనిపోయి తిరిగి లేచి మరి ఎన్నటికీ చావకుండా ఉండటం. ఆరోహణం అనగా భూమి మీద నుండి ఆకాశానికి అలాగే సజీవంగా వెళ్లిపోవడం అనే దాన్ని ఆరోహణం అంటారు. ఈ మూడు విషయాలు కూడా ప్రభువులు ప్రియమైన వాళ్ళారా, ఏమియా కాండం 14 అధ్యాయంలో మనం చూడగలం. కొద్ది నిమిషాలు అలా కూర్చోండి, చాలా జాగ్రత్తగా వాక్యాన్ని మీరు వినండి. చివరిలో పరిశుద్ధాత్మ కోసం కూడా మీకు చెప్తాను, పరిశుద్ధాత్ముడు మన మీదకి ఎప్పుడు వస్తాడు? ముందు కార్యం జరుగుతుంది తప్ప పరిశుద్ధాత్ముడు మన మీదకి రాడు. కాబట్టి ఆ విషయాలు విన్న తర్వాత చివరిలో పరిశుద్ధాత్ముడి కోసం కూడా చెప్తాను. ప్రతి మొదటి ఆదివారం మీకు పాస్టర్ గారు రొట్టె ద్రాక్ష రసాన్ని ఇస్తున్నారు కదా, కాబట్టి ఈ సాయంకాల సమయమున ఆ ప్రభు రొట్టె ద్రాక్ష రసం కోసం కూడా లేవియాకాండం 14 అధ్యాయంలో ఆ రక్త ప్రోక్షణగా జరిగిందనేది మన వాక్యమును ధ్యానించబోతున్నాం. కాబట్టి రక్షణ లేని అవిశ్వాసులకు, క్రైస్తవేతరులకు, హిందూ స్నేహితులకు సువార్తను అందిస్తున్నారు. రక్షణ పొంది దేవుల్లో ఎదుగుతున్నటువంటి మీకు పరిశుద్ధాత్ముని గురించి, దేవుని చేత మనం ఎలా నడిపించబడాలి అనేటువంటి దాని గురించి, ఆ తర్వాత దేవుని బిడ్డారా ఎలాగ మనం సంఘములో పాల్గొనాలి అనేటువంటి విషయాలన్నీ కూడా లేవియాకాండం 14 అధ్యాయం మొదటి 7 వచనాలు చదివితే చాలు మనకు పూర్తిగా అర్థము కానై ఉంది. ఈ సాయంకాల సమయమున అలా కూర్చొని దేవుని యొక్క వాక్యాన్ని విందాం. ప్రభువును ప్రేమించండి స్నేహితులారా, దేవుని యొక్క బిడ్డలారా, చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నారు. నా వైపు చూస్తూ వాక్యాలు వినండి. లేవియాకాండం 14 అధ్యాయంలో ఒక కుష్ఠరోగి గనక శుద్ధుడయ్యాడు అనేటువంటి విషయం గనక యాజకునికి తెలిస్తే, చాలా జాగ్రత్తగా వినాలి, ఒక కుష్ఠరోగి శుద్ధుడయ్యాడు అనేటువంటి విషయం యాజకుని గనక తెలిస్తే, లేకపోతే కుష్ఠరోగి బాగుపడ్డాడు, సమాజం రాగలడు అనేటువంటి అర్హత సంపాదించాడు అన్న విషయం యాజకుని గనక తెలిస్తే, యాజకుడు కుష్ఠరోగికి చెప్పవలసినటువంటి మాటలు ఏమనగా, ఆ తర్వాత యాజకుడు చేయవలసినటువంటి పని ఏమనగా, అవుట్ సైడ్ ద క్యాంప్ వెళ్ళాలి అనగా వెలుపలికి వెళ్ళాలి, అనగా పాలెం వెలుపలికి వెళ్ళాలి. పాలెం వెలుపలికి అంటే ఊరి బయటికి వెళ్ళాలి. ఊరి బయటికి వెళ్ళి ఏం చేయాలంటే, ఏ కుష్ఠరోగి అయితే శుద్ధి చేయబడ్డాడు, ఏ కుష్ఠరోగి అయితే దేవుని బట్టి ఒకవేళ స్వస్థత పొందాడు, బాగుపడినటువంటి కుష్ఠరోగి దేవుని బిడ్డలారా యాజకుడు ఇద్దరు కూడా ఎక్కడికి వెళ్ళాలంటే పాలెం వెలుపలికి వెళ్ళాలి. పాలెం వెలుపలికి వెళ్లిన తర్వాత ఆ స్వస్థత పొందినటువంటి కుష్ఠరోగి తీసుకుని రావాల్సినటువంటివి ఏమనగా, రెండు పిచ్చుకలు, రెండు పవిత్రమైనటువంటి పక్షులను తీసుకొని రావాలి. ఎందుకు రెండు పక్షులను తీసుకొని రావాలి? నేనేమో అంశం రక్షణ పిచ్చుక అని చెప్పాను, కానీ ఇప్పుడు మాత్రం లేఖనాల్లో బహువచనం పిచ్చుకలు అని రాయబడింది. నా వాక్యం కొంచెం కష్టంగానే ఉంటది, జాగ్రత్తగా వింటే తప్ప మీకు వాక్యం అర్థం కాదు. అందుకని రెండు పిచ్చుకలు కూడా తీసుకొని రావాలి. రెండు పిచ్చుకలు తీసుకొని వచ్చిన తర్వాత ఏం చేయాలి అనగా, దేవుని బిడ్డలారా ఒక పిచ్చుకను వెంటనే చంపేయాలి. చంపేసిన తర్వాత అది ఉలిపించినటువంటి రక్తం, ఆ తర్వాత అది ఎక్కడైతే రక్తమును కారుస్తుందో ఆ పిచ్చుక దాని యొక్క రక్తాన్ని ఒక మట్టి పాత్రలో పెట్టాలి. ఎప్పుడైతే మట్టి పాత్రలో అది పూర్తిగా కాసిన రక్తమంతా కూడా ఉంటుందో ఆ మట్టి పాత్రలో దాని యొక్క రక్తాన్ని సేకరించి ఒక చోట పెట్టాలి. ఆ రక్తాన్ని సేకరించి అక్కడ పెట్టిన తర్వాత ఇప్పుడు రెండవ పిచ్చుక కూడా ఉంటది. ఈ రెండవ పిచ్చుకను ఏం చేయాలంటే, మొదటి పిచ్చుక తను రక్తమును కాచి ఒక మట్టి పాత్రలో రక్తమును సేకరించి ఉంచిన తర్వాత రెండవ పిచ్చుకను తీసి ఆ మట్టి పాత్రలో ఉన్నటువంటి రక్తములో ముంచాలి. ఆ తర్వాత తనతో పాటు ఏమి తీసుకొని రావాలి, దేవదారు కర్రను తీసుకొని రావాలి, రక్త వర్ణము గల నూలు తీసుకొని రావాలి దేవుని బిడ్డారా. ఆ తర్వాత మూడవదిగా హిస్సోపును కూడా తీసుకొని రావాలి. ఈ మూడు బైబిల్ గ్రంథంలో దేనికి సాదృశ్యం అనేది గ్రహించాలి. అగరబత్తిలో కొబ్బరికాయలు తీసుకుంటారా, కర్పూరం తీసుకుంటారా దేవుడు చెప్పడం లేదు.
బాగా మీరు వినాలి. దేవుడు ఏదైనా చెప్పాడు అంటే దాని వెనక గొప్ప ఆధ్యాత్మిక సత్యం ఉంటుంది. అందుకనే రెండు పిచ్చుకలు తేవాలి, ఒక పిచ్చుకలు చంపాలి, అక్కడ రక్తము కాచాలి, ఆ రక్తాన్ని భూమి మీద ఒలికించడానికి వీలు లేదు, అది ఒక మట్టి పాత్రలోనే సేకరించాలి. ఎందుకు మట్టి పాత్ర అనేది చాలా ప్రాముఖ్యం, ఎందుకు బంగారు పాత్ర కాకూడదు? తర్వాత వినబోతున్నాం, రెండవ పిచ్చుకలు చంపకూడదు, చంపబడి రక్తమును కాచేటువంటి పిచ్చుక రక్తములు రెండవ పిచ్చుకలు ముంచాలి. ఆ తర్వాత దేవదారు కర్రను తీసుకుని రావాలి, రక్తములో ముంచాలి. ఆ తర్వాత రక్త వర్ణము గల నూలు తీసుకుని రావాలి, రక్తములో ముంచాలి. ఆ తర్వాత ఇసుపును తీసుకుని రావాలి, రక్తములో ముంచాలి. ముంచిన తర్వాత ఏమి చేయాలి? ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసి అవి రక్తములో తడిసిపోయి ఉంటాయి కాబట్టి వీటన్నిటిలో ఒక్కసారి బాగుపడిన శుద్ధి చేయబడినటువంటి కుష్ఠరోగి మీద 7 సార్లు రక్తమును ప్రోక్షించాలి. ఎప్పుడైతే 7 సార్లు రక్తమును ప్రోక్షిస్తాడో అప్పుడు ఆ కుష్ఠరోగి దేవుని దృష్టిలో, అటు సమాజం దృష్టిలో, అటు దేవుని సేవకుడైనటువంటి యాజకుల యొక్క దృష్టిలో పరిపూర్ణమైనటువంటి వాడు ఇక మళ్లీ సమాజంలోకి యథావిధిగా రాగలడు అనేగా దాని యొక్క అర్థం, వాడు శుద్ధి చేయబడ్డాడు అని దాని యొక్క అర్థం. ఈ విధంగా దేవుడు చేయమన్నాడు. ఇప్పుడు దాన్ని వివరిస్తాను, వినాలని కోరుతున్నాను. ఎక్కడికి తీసుకుని వెళ్లాలి? శుద్ధి చేయబడినటువంటి కుష్ఠరోగిని పాలెం వెలుపలికి తీసుకుని వెళ్లాలి. ఊర్లో చేయకూడదు ఈ పని, పాలెం వెలుపలికి తీసుకుని వెళ్లాలి. ఎందుకు పాలెం వెలుపలికి తీసుకుని వెళ్లాలి? దేవుని బిడ్డలారా, మొదటి కారణం మీరు చూసారో లేదో నాకు తెలియదు, నేను చూశాను కాబట్టి చెబుతున్నాను. ఎప్పుడీ నాకు రాసిన పత్రిక మీరు చదివితే యేసుక్రీస్తు ప్రభువారు కూడా గమిని వెలుపట సిలవేయబడ్డారు అని రాయబడింది. అనగా నీ కొరకు నా కొరకు ఒక ఆస్ట్రసైజ్డ్ పర్సన్ గా, ఒక అవుట్కాస్ట్ గా, ఒక వెలివేయబడినటువంటి వాడిగా, ఒక కృణీకరింపబడినటువంటి వాడిగా పాలెము బయట అనగా గమిని వెలుపట యేసుక్రీస్తు ప్రభువారు పుర్రే ఆకారంలో ఉన్నటువంటి గొల్గొతా లేదా కల్వరి అనేటువంటి భయంకరమైనటువంటి కొండ మీద సర్వ మానవాళి యొక్క పాప పరిహారార్థమై యేసుక్రీస్తు ప్రభువారు గమిని వెలుపట ఊరి అవతల ఆయన బహిరంగంగా అవమానములకు గురి చేయబడి ఆయన శిలువ వేయబడ్డారు. అందుకనే పరోక్షంగా పాప నిబంధన గ్రంథములో పాలము వెలుపట కుష్ఠరోగి దేవుని బిడ్డలారా ఇప్పుడు అశుద్ధి చేయబడిన తర్వాత ఆ కుష్ఠరోగి మీద ఈ పనిని చేయమని దేవుడు తెలియజేశాడు. రెండవదిగా ఎందుకు 2 పిచ్చుకలు దేవుడు తీసుకుని రమ్మన్నాడు? మరి యేసు ప్రభువు రక్షణ పిచ్చుక, నేను ఆయన పిచ్చుకతో పోలుస్తున్నారే, మరి లేవ్యాకాండం 14వ అధ్యాయంలో 2 పిచ్చుకలు ఉన్నాయే, మరి యేసు ప్రభు ఒకటే పిచ్చుక ఎందుకు అవుతాడు? ఖచ్చితంగా ఒకటే అవుతాడు. ఎందుకు పాత నిబంధన గ్రంథం లేవ్యాకాండం 14వ అధ్యాయంలో 2 పిచ్చుకలు, ఒకటి చస్తుంది, ఒకటి బతికి ఎగిరిపోతుంది. చచ్చేటువంటి పిచ్చుక ఆయన మరణానికి సదృశ్యం, బతికి ఎగిరిపోయేటువంటి పిచ్చుక ఆయన పునరుత్థానానికి సదృశ్యం, ఎగిరి వెళ్ళిపోయేటువంటి పిచ్చుక ఆయన ఆరోహణానికి సదృశ్యం. ఆయన నిజంగానే మేఘాల్లో మన భాషలో చెబుతున్నారు, ఎగిరి వెళ్ళిపోయినట్టుగా దేవదూతలు కూడా మేఘాలు ఆరోహణమై వెళ్లిపోయారు. ఈ సాయంకాల సమయమున ప్రభునందో ప్రేమటువంటి వారారా, ఇప్పుడు పిచ్చుకల కోసం ఆలోచన చేద్దాం. మొట్టమొదటిగా ఆ పిచ్చుక చంపబడాలి, అనగా దాని యొక్క టీక కోయబడాలి. ఎప్పుడైతే టీక కోయబడుతుందో రక్తము కారుస్తుంది పిచ్చుక. ఎప్పుడైతే రక్తము కారుస్తుందో ఆ రక్తాన్ని వృధా చేసి భూమి మీద పడవేయకూడదు, కానీ మట్టి పాత్రలోనే సేకరించాలి. దేవుని బిడ్డలారా, ఒక చిన్న ఉదాహరణ, ఏషా ఏమంటున్నాడంటే ఇక్కడ నీళ్లు పారుతూ ఉన్నాయి, ఎంతో మంది పోగొట్టుకుంటున్నారని చాలా మంది ఆ ఊరు వాళ్ళు వచ్చి ఎలీషాకి చెప్పినప్పుడు కొత్త పాత్ర తీసుకొని రమ్మని చెప్పాడు. కొత్త పాత్రలో ఉప్పు వేసి ఆ తర్వాత అది తీసుకుని వెళ్లి నీళ్ళలో వేస్తే అప్పుడు నీళ్ళన్నీ కూడా బాగుపడ్డాయి. నేను వెళ్లి ఆ నీళ్లు తాగాను, ఇప్పటికి కూడా ఎంత రుచి ఉంటుందో, కావున పిల్ల నీళ్ళలో వేస్తే మన కళ్ళకు కనిపిస్తుంది, అంత స్పష్టంగా ఉంటాయి ఆ నీళ్లు, ఎలీషా బాగుపడినటువంటి నీళ్లు. అప్పుడు వాడినటువంటి పాత్ర దేవుని బిడ్డారా కొత్త పాత్ర తీసుకుని రమ్మన్నాడు. అయితే ఇక్కడ మాత్రం మట్టి పాత్ర. ఎందుకు మట్టి పాత్ర అనగా జాగ్రత్తగా మీరు వినాలి, మట్టి భూమికి సదృశ్యం, పరలోకంలో ఉన్నటువంటి దేవుని పిచ్చుక అయిన ప్రభు యేసుక్రీస్తు ప్రభువారు మట్టి పాత్ర అయినటువంటి భూమి మీద మన కొరకు ఆయన రక్తమును కాచునై ఉన్నాడు. ఆయన రక్తం వినాలి. భూమి మీద పడి వృధా అవ్వటానికి వీల్లేదు. పిచ్చుక యొక్క రక్తం భూమి మీద పడవేయకూడదు యాజకుడు, పిచ్చుక యొక్క రక్తం మట్టి పాత్రలో సేకరించాలి. నీవు నేనే పప్పుముద్రటువంటి పౌరు రాష్ట్ర పత్రిక ప్రకారం వీఆర్ ఆర్ట్ అండ్ వెజల్స్ అని బైబిల్లో రాయబడింది. మనమందరం కూడా మట్టి పాత్రలమని బైబిల్ చెబుతుంది. ఘనతకు కొన్ని, ఘనహీనతకు కొన్ని అని
తిమోతి పత్రికలో ఈ మాట రాస్తాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన ఘనత కొరికే చేయబడినటువంటి మట్టి పాత్ర. మనం బంగారులోంచి దేవుడు మనం తయారు చేయలేదు, ఉక్కులోంచి దేవుడు మనం తయారు చేయలేదు. అది కన్నా మన అధ్యాయం ప్రకారం, ఎన్నో అధ్యాయం ప్రకారం మట్టిలోంచి దేవుడు మనం తీసి తయారు చేశాడు. కాబట్టి పిచ్చుక యొక్క రక్తం మట్టి పాత్రలో సేకరించబడాలి. అనగా ప్రభు యేసుక్రీస్తు యొక్క రక్తం మట్టితో తయారు చేయబడినటువంటి మన మీద ప్రోక్షించబడాలి. ఆ రక్తం మన మీద ఉంటేనే మనము శుద్ధి చేయబడిన వాళ్ళం మాత్రమే కాదు, రక్షింపబడినటువంటి వాళ్ళం, విమోచింపబడినటువంటి వాళ్ళం. అందుకనే మట్టి పాత్రలో మొదటి పిచ్చుక యొక్క రక్తాన్ని ఖచ్చితంగా సేకరించి తీరాలి. ఆ తర్వాత ఏం చేయాలి? దేవుని బిడ్డలారా, రెండవ పిచ్చుక ఉంది, ఆ పిచ్చుకను తీసుకుని వచ్చి ముంచాలి. ఆ తర్వాత దేవదారు కర్ర తీసుకొని రావాలి. ఒక పిచ్చుక చచ్చింది, రక్తమును కార్చింది, అనగా యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారు. అదేలాగా ఉంది, మీరు నాతో వాదించాలి. ఏమని వాదించాలి? మరి ఎందుకు దేవుడు రెండు పిచ్చుకలు? ఒకే పిచ్చుక ఉండాలి కదా, అదే పిచ్చుక చావాలి, అదే పిచ్చుక తిరిగి లేవాలి కదా. ఎందుకంటే యేసు ప్రభు కూడా అదే వ్యక్తిగా చనిపోయాడు, అదే వ్యక్తిగా లేచాడు కదా. నో నో నో, అలా జరగడానికి వీల్లేదు. హైందవుల కొరకు ఒక మాట చెప్పాలి. ఆత్మలు ఆత్మ అనేటువంటిది జాగ్రత్తగా వినాలి. దేవుడు మానవునికే పెట్టాడు గాని పిచ్చుకలకు గాని పక్షులకు గాని ఆత్మను పెట్టలేదు. జంతువులకు ఆత్మ లేదు, పురుగులకు ఆత్మ లేదు, కేవలం మానవునికి మాత్రమే దేవుడు ఆత్మను పెట్టాడు. అందుకనే రెండు పిచ్చుకలు పెట్టాడు దేవుడు. ఒక పిచ్చుక చచ్చిపోవాలి, మరొక పిచ్చుక బతుకు ఉండాలి. బ్రతుకున్న పిచ్చుక ఆయన పునరుత్థానానికి సాదృశ్యం, ఆ తర్వాత అదే ఎగురుతుంది, అది ఆయన ఆరోహణానికి సాదృశ్యం. ఒక పిచ్చుక చచ్చిపోతే అది యేసు ప్రభు యొక్క మరణానికి సాదృశ్యం. మరి ఎందుకు రెండు పిచ్చుకలు పెట్టాడు? పిచ్చుకలకు ఆత్మలు లేవు అనుకుంటే దేవుడు ఆ చచ్చిపోయిన పిచ్చుకలు కూడా లేపుతాడు. అయితే మనం పక్షులతో సమానమవుతాం, మనం పక్షులతో సమానమవుతాం. దేవుడికి ఇష్టం లేదు కాబట్టి దేవుడు ఒక పిచ్చుకను మాత్రమే చంపమని చెప్పాడనేది గ్రహించాడు. కాబట్టి ఆ పిచ్చుక చనిపోయిన తర్వాత తన రక్తమును దేవుని బిడ్డరా మట్టి పాత్రలోనే తన రక్తము సేకరించబడిందనేది గ్రహించాలి. మరొక మాట, మత్తయి సువార్త 10:29 కనుక మీరు జాగ్రత్తగా చదివితే యేసు ప్రభువు బోధించిన బోధల్లో బోధయ్యమనగా దేవుని సెలవు లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేలను పడదు అని అన్నాడు. అర్థమైందా? దేవుని సెలవు లేకుండా ఒక్క పిచ్చుక కూడా నేలను పడదని యేసు ప్రభువు మత్తయి సువార్త 10:29 బోధించారు. అంటే దాని అర్థమేంటి? ఎవడు కూడా దేవుని సెలవు లేకుండా చావడు అనర్థం. నేనే ఒక పిచ్చుకగా ఆయన సెలవు లేకుండా మీ రక్షణార్థమే నేను చనిపోను అని యేసు ప్రభువు యొక్క ఉద్దేశం. కాబట్టి దేవుని సెలవు లేకుండా ఒక పిచ్చుక కూడా నేలను రాలేదంటే నీ నా జీవితంలో విశ్వాసులు ఒక మంచి మాట చెప్తాను. ఇబ్బందులు వస్తున్నాయా? శ్రమలు వస్తున్నాయా? కష్టాలు వస్తున్నాయా? విమర్శల అవమానాల లేకపోతే ఆర్థిక ఇబ్బందుల భయపడకండి. అనారోగ్యమా? దేవుని చిత్తం లేకుండా మన జీవితంలో ఏది కూడా రాదనేది గ్రహించాలి. దేవుడు తన సర్వభౌమాది గణములు అనుమతిస్తుంటేనే ఇవన్నీ వస్తాయి, కానీ అనవసరంగా ఏది కూడా రాదు. ఎందుకనగా ఇప్పుడు చెప్తున్నా ఆయన సెలవు లేనిదే ఒక పిచ్చుక కూడా నేలను రాలదు. దేవుని చిత్తం లేనిదే పిచ్చుక అని యేసు ప్రభు మన కొరకు నేల మీద చనిపోడు, అనగా భూమి మీద చనిపోడు అనేటువంటి సత్యాన్ని గ్రహించాలి. ఈ సాయంకాల సమయంలో దేవుని బిడ్డలారా రెండవదిగా చెప్తున్నారు, మరొక పిచ్చుక చావడానికి వెళ్ళాడు, అది ఆయన పునరుత్థానానికి సాదృశ్యం. అయితే మరొక కార్యం జరగాలి. ఇంకా ఏం తీసుకొని రమ్మని దేవుడు చెప్పాడు? దేవదారు కర్రను తీసుకొని రమ్మన్నాడు. ఇంగ్లీష్ లో దాన్ని సెడార్ వుడ్ అంటారు. జాగ్రత్తగా మీరు వినాలి, దేవుడు జాగ్రత్తగా వినాలి. ఆకులను తీసుకొని రమ్మని చెప్పలేదు, కొబ్బరికాయలు తీసుకొని రమ్మని చెప్పలేదు, అగరబత్తులు తీసుకొని రమ్మని చెప్పలేదు, పూజకు పువ్వులను తీసుకొని రమ్మని చెప్పలేదు, కేదారు ప్రాణులు కేదారు కర్రను తీసుకొని రమ్మని చెప్పాడు. ఎందుకనగా ఇది యేసు ప్రభు యొక్క సిలువకు సదృశ్యం. యేసు ప్రభు వారి సిలువ మరణ మీద చనిపోయింది. అది ఉక్కుతో తయారు చేయబడిన సిలువ కాదు, అది బంగారు సిలువ కాదు, అది కేవలం ఒక చెట్టు మ్రాణుతో తయారు చేయబడినటువంటి సిలువ, అనగా ఉడెన్ క్రాస్, కర్రతో తయారు చేయబడింది. కర్ర చెట్టు నుండి వస్తుంది, చెక్క చెట్టు నుండి వస్తుంది. కాబట్టి దేవదారు కర్రను తీసుకొని రావాలి. కాబట్టి నీ నా జీవితంలో మనకు రక్షణ ఎక్కడి నుంచి వచ్చింది అనగా ప్రభులందు ప్రియమైన వాళ్ళారా, రక్షణ దేవదారు కర్ర అనగా సిలువ మ్రాణు అనేటువంటి దాని మీద రక్షకుడు ఒక పిచ్చిగా చనిపోతుండగా అతను కాసినటువంటి రక్తము ద్వారా మట్టి పాత్రమైనటువంటి మనం ఆ రక్తాన్ని మన మీద ప్రోక్షించుకున్నప్పుడే మనకు పాప క్షమాపణ కలుగుతుందని అర్థం. అందుకనే అది యేసు ప్రభు జీవితంలో ఆ కర్ర అనగా దేవదారు కర్ర రాసిన
రక్తములో ఉంచాలి. అనగా యేసుప్రభువారు నిజంగానే మన కొరకు ఒక శిలువం రాను అనేటువంటి చెక్క మీద యేసుప్రభువారు చనిపోయినని గ్రహించారు. రెండవదిగా రక్తవర్ణము గల నూలును కూడా తీసుకుని రమ్మని చెప్పాడు దేవుడు. రక్తవర్ణము గల నూలు అనగా ఇంగ్లీష్ లో దీన్ని స్కార్లెట్ అని అంటారు. స్కార్లెట్ అనగా ఎర్రని రెడ్ గా ఉన్నది. ఏది ఆయన దేహంలో ఏది కారిన శిలువకంతా ఏది అంటుకుందనగా యేసు ప్రభు యొక్క ఎర్రని రక్తమే. కాబట్టి రక్తవర్ణము గల నూలు లాంటి రక్తాన్ని యేసు ప్రభు వారు దేవదారు కర్ర అనేటువంటి శిలువ ప్రాణి మీద పిచ్చక అనేటువంటి తన దేహంలోంచి మనందరి కొరకు రక్తమును కార్చాడు. అంతకు అయిపోయిందా? లేదే, మరొకటి కూడా మిగిలి ఉంది. వాక్యం గుర్తుందా? హిస్సోపు. ఈ హిస్సోపు దేనికి సదృశ్యం? మానవుడు వాడితే హిస్సోపు వాడిక మారిపోతుంది, యేసు ప్రభు వాడితే హిస్సోపు వాడిక మారిపోతుంది. మనము వాడితే ఆ హిస్సోపు మన విశ్వాసానికి సదృశ్యం, మనము వాడితే హిస్సోపు తగ్గింపునకు సదృశ్యం. అదే యేసు ప్రభుకు వర్తిస్తే ఆ హిస్సోపు త్యాగానికి సదృశ్యం. ఎట్లనగా మీరు కనుక సువార్తలు చివరి అధ్యాయం దాదాపు చదివినట్లయితే శిలువ ప్రాణి దగ్గరకు వెళ్ళినప్పుడు కాటింగ్లో వేలాడుతూ ఉండగా ఆయన దేవుని బిడ్డలారా దాహము కొన్నప్పుడు బైబిల్ ఒక చోట రాయబడి ఉంది, స్పంజి అటువంటిది హిస్సోపు పొడకకు తెగించి స్పంజి ఆయనకి ఇస్తే అది దగ్గరికి వచ్చిన తర్వాత నా మైకి ఒకసారి నవ్వి చూడండి, దగ్గరకు వస్తే దాన్ని చూస్తే అది డెడలింగ్ ఏజెంట్ గా ఉంది. అంటే అర్థం ఏంటి? మనం పెయిన్ టాబ్లెట్లు వాడుకుంటాం, నొప్పి రాకుండా కొన్ని మాత్రలు వాడుకుంటాం, మందులు వాడతాం. ఆ విధంగా అది కనుక రుచి చూసి తాగేస్తే స్పంజీకి ఆ పొడకకు హిస్సో పొడకమైన స్పంజీ కలగడం నీళ్లు ఆ ముంచబడి తాగేస్తే ఒంట్లో ఉన్న నొప్పులన్నీ కూడా దూరం అవుతాయి. కాబట్టి అది రుచి చూసిన తర్వాత దాని రుచి వేరుగా ఉంది. ఆ రుచి ఎక్కడుంది? హిస్సోపు పుడకకు స్పంజీ తగిలించబడి ఉంది. ఆ టైంలో యేసు ప్రభు గనక తీసుకుని ఉంటే అది ఆయన ఒంట్లో పెయిన్ కిల్లర్ గా పనిచేసి ఉండేది. అంటే ఒంట్లో నొప్పులు లేకుండా ఇప్పుడు మనం టాబ్లెట్ ఎలాగా వాడుతున్నాము ఆ విధంగా యేసు ప్రభు నొప్పులు లేకుండా సిలువ మీద ఆయన చనిపోయి ఉండేవాడు. ఆయన నొప్పి అనుభవించి మన కొరకు చనిపోవాలనుకున్నాడు. కాబట్టి ఆ స్పంజీ రుచి చూసిన తర్వాత నా ముద్దని చెప్పి యేసు ప్రభు పక్కకొచ్చాడు. అంటే అంత దాహం అవుతుండగా చెబుతున్నాను 17 గంటలు నీళ్లు లేకుండా యేసు ప్రభు వారు సిలువ ప్రాణ మీద మరుసటి దినము రాత్రి నుండి మరుసటి దినం అనగా నిన్న రాత్రి మొదలుకొని మరుసటి దినం మధ్యాహ్నం వరకు కూడా దాదాపు 17 గంటలు యేసు ప్రభు వారు నీళ్లు లేకుండా ఉన్నారు. ఆ టైంలో హిస్సోపు పొడకతో అది ముంచి అందిస్తే నాకది వద్దు అన్నారు. అది తాగుతే నా ఒంట్లో నొప్పులే కనిపించాం. నేను నొప్పి నేను ఇష్టపూర్వకంగా అనుభవించాలి, నేను సెన్సెస్ లో ఉండి అనుభవించాలని చెప్పి యేసు ప్రభు ఆ స్పంజి ఆ పొడకను వద్దన్నారు, హిస్సోపు పొడక. కాబట్టి దాని అర్థం ఏంటి? నీళ్లు ఇచ్చినా సరే, డెడలింగ్ ఏజెంట్ ఆయనకి ఇచ్చినా సరే, నొప్పులు లేకుండా చేసేటువంటి మందు లాంటిది ఇచ్చినా సరే యేసు ప్రభు వద్దని త్యాగం చేశారు. అందుకనే దేవుని బిడ్డలారా నీకు నాకు రక్షణ వస్తుందంటే ఇదిగో దేవదారు కర్ర మీద యేసు ప్రభు వారు చనిపోయారు. నీకు నాకు రక్షణ వస్తుందంటే ఇదిగో రక్త వర్ణము గల నూలు లాంటి ఎర్రని పవిత్రమైన గొర్రె పిల్ల రక్తాన్ని యేసు ప్రభు వారు కార్చారు. మూడవదిగా హిస్సోపు పొడక నీ నా జీవితంలో అది విశ్వాసములకు సాదృశ్యం అయితే ఆయన జీవితంలో మాత్రం అది విశ్వాసం కాదు. నా మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. నేను తర్కిస్తూ ఉన్నాను, ఐఎమ్ రీజనింగ్. ఏమని తర్కిస్తున్నానంటే విశ్వాసం కావలసింది మనిషిని కాని దేవునికి కాదు. ఆయన దేవుడు, దేవుని కుమారుడు కాబట్టి ఆయనకు విశ్వాసం అక్కర్లేదు. హిస్సోపు మన దగ్గరకు వస్తే విశ్వాసముగా మారుతుంది. హిస్సోపు ఆయన వాడితే అది సాక్రిఫైస్ గా త్యాగముగా వాడుతుంది. వాడతారు ఆయన. అందుకని ఆయన హిస్సోపు పడకలు తీసుకోకుండా తన జీవితంలో త్యాగము చేశాడు అనేది గ్రహించాలి. ఇప్పుడేం చేయాలి దేవుని బిడ్డలారా? వీటన్నిటిని కూడా తీసుకొని ఎందులో ముంచమని దేవుడు చెప్పాడు? మొదటి పిచ్చిగా కార్చినటువంటి రక్తం ఎక్కడ సేకరించబడింది? ఒక మట్టి పాత్రలో సేకరించబడి ఆ మట్టి పాత్రలు ఇవన్నీ కూడా ముంచిన తర్వాత ఏం చేయాలి నా వైపు చూడండి. ముంచిన తర్వాత తీసి 7 సార్లు ఆ కుష్ఠరోగి మీద రక్తాన్ని ప్రోక్షించాలి. ఎందుకు ఆ కుష్ఠరోగి మీద 7 సార్లు రక్తాన్ని ప్రోక్షించాలి అంటే బైబిల్ గ్రంథం రెఫరెన్స్ తో సహా చెప్పి వివరించగలను, కాకపోతే సమయం లేదు. కాబట్టి చాలా వేగంగా దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి ముగిస్తున్నా. రెఫరెన్స్ ప్రియమైన వాళ్ళారా, ఎందుకు 7 సార్లు రక్తములో ముంచాలి అని అంటే జాగ్రత్తగా మీరు వినాలి. యేసు ప్రభువారు టోటల్ గా పిలాతు ప్రతోరిములోకి వెళ్ళక ముందే గెత్సేమనే తోట మొదలుకొని 7వ మాట పలికినప్పుడు, తండ్రి నీ చేతికి ఆత్మను అప్పగిస్తున్నాను అని పలికినప్పుడు, ఆ తర్వాత ఒక పల్లెపు పోటు పొడిపించుకునేంత వరకు
గెత్సేమనే మొదలుకొని గొల్గొతా వరకు యేసుక్రీస్తు ప్రభువారు మొత్తం బైబిల్ గ్రంథాన్ని చదివితే ఎగ్జాక్ట్ గా 7 సార్లు తన రక్తమును మన పాపాల కొరకు యేసు ప్రభువారు కార్చారు. మీకు చెప్పాలంటే ఏ అవయవములో నుంచి ఎప్పుడెప్పుడు ఎన్నిసార్లు ఎలాగ రక్తము కార్చాడంటే దేవుని బిడ్డలారా మొట్టమొదటిగా మీరు వింటే గెత్సేమనే తోటలో ఆయన మోకరించి ప్రార్థన చేస్తుండగా ఇప్పుడు నేను వాక్యం చెబుతూ ఉన్నాను. వాతావరణం చల్లగా ఉన్నా నా ఒంట్లో చాలా వేడి ఉంది, కారణమేమనగా నేను వాక్యం బోధిస్తున్నాను. ఈ వాక్యం బోధిస్తుండగా నాకు నుదుటి మీద చెమట కారుతూనే ఉంది. ఆయన కూడా రాత్రి పూట దాదాపు 9 గంటల టైంలో ఎగ్జాక్ట్లీ ఈ టైంలోనే రాత్రి 9 నుంచి 11 గంటల వరకు గెత్సేమనే తోటలో గడుపుతున్నప్పుడు చల్లని వాతావరణం ఆ చెట్టు 3000 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి చెట్టు యేసు ప్రభువు చెట్టు కింద ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తుండగా లూకా అనేటువంటి వైద్యుడు మాత్రమే రాస్తాడు తన సువార్తలో తన చెమట రక్త బిందువులుగా మారను, దాన్నే మెడికల్ భాషలో హెమటిట్రోసిస్ అని అంటారు. అంటే ఎంతో వేదన మానసిక ఒత్తిళ్లు మనిషి యొక్క బుర్రలో ఉన్నప్పుడు లోపలటువంటి స్వెట్ గ్లాండ్స్ అనేటువంటివి ఈ రక్తపు ఉన్నటువంటి లోపల కణాలు ఈ చెమటవి అన్ని కూడా పగిలిపోయి రక్తం చెమటకు బదులుగా బయటకు వస్తుంది. నీ కొరకు నా కొరకు పాపముగా చేయబడుతున్నాడు కాబట్టి ఆందోళన చెందుతూ ఉన్నాడు. చాలా మంది సేవకులు తప్పుడు బోధలు బోధిస్తారు. యేసు ప్రభుకు సిలువ మరణం అక్కర్లేదు, ఆ పాత్ర వద్దని ఆయన ప్రార్థించాడంటారు. నో, ఆయన వచ్చిందే మన కొరకు శ్రమలు పట్టాలి, ఆయన వచ్చిందే మన కొరకు రక్తమును కట్టాలి. క్రైస్తవుల కొరకు మాత్రమే అంటే నేను ఒప్పుకోను. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన నువ్వు ఏ కులమైన మతమైనా ఎంతటి వాడమైనా ఎంత భయంకరమైన పాపమైనా పర్వాలేదు, నీ అన్ని రకాల పాపాలు బైబిల్లో 370 రకాల పాపాలు ఉన్నాయి. నువ్వు ఎన్ని రకాల పాపాలు ఎన్నిసార్లు చేసినా నీ పాపాన్ని కడిగి వేసేటువంటి శక్తి ఒక్క యేసు ప్రభువుకు మాత్రమే ఉంది, ఆయన రక్తానికి మాత్రమే ఉంది. కాబట్టి ఈ సాయంకాల సమయమున ప్రభువును ప్రేమైన వాళ్ళారా, ఆ రక్తమును ఆయన ఎలా కార్చాడు మొట్టమొదటిగా గెత్సేమనే తోటలో మోకరించి ప్రార్థన చేస్తుండగా ఆందోళన చెందుతున్నాడు, ఆయన పాపముగా చేయబడుతున్నాడు. మరుసటి సిలువ మార్గం మీద మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు అప్పుడు ఆయన పాపముగా చేయబడ్డాడు. దేశమంతా కూడా చీకటి కమ్మింది, ఆ సంఘటన జ్ఞాపకం వస్తుంది. ఇప్పుడు ఈ పాప నుండి తొలగించు అంటున్నాడు. ఆ టైంలో గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తుండగా లోపల స్వెట్ గ్లాండ్స్ పగిలిపోయి దేవుడు బిడ్డలారా ఈ బ్లడ్ సెల్స్ నుంచి స్వెట్ గ్లాండ్స్ చెమటకు బదులుగా రక్తం బయటికి రావడం మొదలుపెట్టారు. చదువుకున్న బైపీసీ స్టూడెంట్స్ కానీ సైన్స్ స్టూడెంట్ కానీ డాక్టర్లు కానీ నర్సులు కానీ ఇక్కడ ఉంటే మెడికల్ ఫీల్డ్ లో పనిచేసినటువంటి వాడు దాన్ని హెమటిట్రోసిస్ అని అంటారు. రోగం గెత్సేమనే తోటలోనే అనుభవించాడు. యేసు ప్రభువు యొక్క రక్తం మొట్టమొదటిగా కష్టపడింది గెత్సేమనే తోట. ఎక్కడ కష్టపడింది దేవుని బిడ్డారా? ఆన్ ద ఫోర్ హెడ్ అనగా నుదుటి మీద నుంచి యేసు ప్రభువు రక్తమును కార్చారు. ఆ తర్వాత రెండవదిగా ఎక్కడ యేసు ప్రభువు రక్తమును కార్చారు? వీపు మీద 25 కొరడా దెబ్బలు కొట్టారు, 14 కొరడా దెబ్బలు ఛాతి మీద. కాబట్టి వీపు గురించే రక్తంలో ఎక్కువగా రాయబడింది. రెండవ అవయవం ఆయన దేహంలో ఎక్కడ రక్తమును కార్చాడు? వీపు మీద యేసు ప్రభువు రక్తమును కార్చాడు. సమయాన్ని ఒక్కొక్క కొరడ పొడవు కనీసం 15 నుండి 18 అడుగుల పొడవు, దానికి చివరిలో ఇనుప బాల్స్ ఉంటాయి, ఐరన్ బాల్స్ ఉంటాయి. మనిషి చనిపోతే అతని ఎముకలను ముక్కలు చేసి ఆ చివరిలో ఆ ఎముకలు పెడతారు. మూడవదిగా ఐరన్ నేల్స్ ఇనుప మేకులు ఉంటాయి, నాలుగవదిగా గాజు పెంకులు ఉంటాయి. అవి పగిలిపోయేటువంటి గాజు పెంకులు కాదు, మామూలుగా అంత సులభంగా పగలవు. అవి తీసుకొని కొడుతూ ఉంటే ఒక్కసారి దౌర్లు ఏర్పడి ఆ తర్వాత అవి పగిలిపోయి లోపలున్న ఎముకలు సైతం కనిపిస్తాయి. అంత భయంకరమైనటువంటి కరోనా దెబ్బలు యేసు ప్రభు వారికి. కాబట్టి రెండవసారి రక్తమును ఎక్కడ కార్చాడు? మొదటిసారి గెత్సేమనే తోటలో కార్చాడు, రెండవదిగా పిలాతు ప్రెటోరియంలో యేసు ప్రభువు రక్తమును కార్చారు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా మూడవదిగా రక్తము ఎక్కడ కార్చాడనగా అదే పిల్లాసు ప్రిటోరియంలో. ఈ మాట నేను చాలా సార్లు విశాఖపట్నంలో కావాలనే చెప్పాను, నీకు చెబుతున్నాను వినాలని కోరుతున్నా. అతని తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఒక్కొక్క ముళ్ళు కనీసం 2 అంచుల పొడవునటువంటి ముళ్ళు. పాలస్తీనా దేశంలో 24 జాతుల ముళ్ళు ఉన్నాయి, అందులో ఒక జాతి ముళ్ళు తీసుకుని వచ్చి యేసు ప్రభువారి యొక్క తల మీద పెట్టారు. తల మీద పెట్టి మీరు మామూలుగా కిరీటం మనం పెట్టుకున్నట్టు కాదు, పువ్వుల జడ చేసినట్టు కాదు, తల మీద పూలమాల వేసినట్టు కాదు, పెట్టి బైబిల్ చెబుతుంది 2 తీసుకొని పాటిమని తల మీద కొట్టారు. అంటే ఒక కర్ర తీసుకొని ముళ్ళ కిరీటం మీద కొడితే ఆ ముళ్ళు 2 అంగుళాల పొడవు ముళ్ళు
చుట్టూ తల మీద పాఠశాలను కొడుతుంటే ముళ్ళన్నీ కూడా యేసుప్రభు యొక్క తలలోకి గుచ్చుకొని పోయాయి. ఎప్పుడైతే ముళ్ళు తలలో గుచ్చుకొని పోయాయో తలలోకి రక్తం కరచడం మొదలుపెట్టాడు. మూడవసారి తన ఒంట్లో యేసుక్రీస్తు ప్రభువారు రక్తమును కరచడం మొదలుపెట్టారు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, నాలుగవదిగా యెషయా గ్రంథ ప్రకారం మీరు చదివితే ముఖమంతా కూడా లాగి కొడుతూ ఉన్నారు, వంచిస్తున్నారు, అనగా పిడుగుతూ గుద్దుతున్నారు. ఆ టైంలో నా గడ్డము పెరిగివేటకు నా చెంపును నేను అప్పగించుతాను. వారు యెషయా గ్రంథములో చెప్పారు, మీరు నమ్మరు. కొన్నిసార్లు నేను షేవింగ్ చేసుకున్నప్పుడు ఆ ఫైవ్ బ్లేడ్ వాడతాను, పొరపాటున కట్ అవుతే ఎంత బాధపడతానో, అమ్మో బ్లేడ్ కట్ అయిపోయిందని. నా ఈ బ్రాహ్మణులు మనకు షేవింగ్ చేస్తున్నప్పుడు పొరపాటున వాడు కట్టు కట్టిన కోస్తే అడవి కోపడతాం, ఏ చూసి గీసేదైనా గడ్డమని. అయితే యేసు ప్రభువారు వైద్యం చెబుతోంది, ఆయన గడ్డం పెరుగుతూ ఉంటుంది, ఆయన గడ్డం పెరిగిపోయిపడితే వెంటికలతో సహా గడ్డంలోంచి బయటికి వెంటికలు ఊడగుతూ ఉంటే రక్తం ఆ వెంటిక గడ్డం యొక్క వెంటికల నుంచి రక్తం బయటికి వచ్చింది. నాలుగవదిగా గడ్డముల నుంచి యేసు ప్రభు రక్తమును కార్చారు యెషయా గ్రంథ ప్రకారం. ఐదవదిగా దేవుని బిడ్డలారా, హ్యాండ్స్, ఆయన చేతులకు మేకులు కొట్టారు. సాధారణంగా అందరూ కూడా నా వైపు చూడండి, ఇక్కడ మేకు కొడతారు అంటారు, చేయి మధ్యలో గోరింటాక పెట్టుకుంటారు ఆడవాళ్ళు, అక్కడ మేకు కొడతారంటారు. అక్కడ కాదు, ఎక్కడైతే మనం వర్క్ కట్టుకుంటామో ఆడవాళ్ళు దాసులు వేసుకుంటారో అక్కడ ఆయనకు మేకులు కొట్టారనేది అభిప్రాయం. ఎందుకో తెలుసా, గోరింటాక పెట్టుకున్నటువంటి ఈ మధ్య కొడితే మాత్రం శిలువ మీద ఆరు గంటలు వేలాడితే అది నిదానంగా చేయి చెగిపోయేటువంటి అవకాశం ఉంది. చెగిపోతే ముందు పడిపోతాడు వేసుకుంటాం వాడు. అందుకని వాచ్ ఎక్కడ కట్టుకుంటానో, గాసు ఎక్కడ తొడుక్కుంటానో అక్కడ యేసుప్రభు వారికి మేకులు కొట్టారు. ఆరవదిగా ఐదవదిగా దేవుని బిడ్డలారా, ఆయన ఎక్కడ రక్తమును కార్చాడు, ఒంట్లో రెండు చేతుల్లో కూడా రక్తమును కార్చాడు. ఆరవదిగా యేసుప్రభు వారు ఎక్కడ రక్తమును కార్చారనగా దేవుని బిడ్డలారా, ఆయన కాళ్ళు ఆయన రక్తమును కార్చాడు. అనగా రెండు కాళ్ళు కూడా దగ్గరికి పెట్టారు, పెట్టేసారు, రెండు కాళ్ళలోంచి కూడా ఒక మేకు దిగిపోయేటట్లుగా వాళ్ళు రక్తమును కార్చారు. ఆయన రక్తమును కార్చారు. చేతికి ఒక మేకు, చేతికి ఒక మేకు, రెండు కాళ్ళకు రెండు మేకులు కొట్టాల్సి ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే రెండు కాళ్ళను కూడా కలిపి రెండు కాళ్ళలోంచి దూరిపోయేటట్టుగా యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ చేతులు కొట్టిన మేకు కంటే కాళ్ళు కొట్టిన మేకు యొక్క పొడవు చాలా ఎక్కువ, అంత పొడవాటి లావుగా ఉన్నటువంటి ఆ మేకు చివరిలో పదును ఉంటుంది, రెండు కాళ్ళ నుంచి కూడా దూరిపోయేటటువంటి భయంకరమైనటువంటి మేకు యేసు ప్రభు వారికి కొట్టారు. ఎన్నిసార్లు రక్తమును కాల్చాడు కూడా, వెరీ గుడ్, ఆరు సార్లు రక్తమును కార్చాడు, ఏడవసారి మిగిలిపోయింది. ఇది వినాలి, చాలా మందికి ఈ విషయం తెలియదు. విశాఖపట్నంలో చెప్పారు, ఇప్పుడు మీకు చెప్తున్నారు. ఏడవదిగా అంటే ఈ సందేశం విశాఖపట్నంలో చెప్పలేదు, నా ఉద్దేశం ఆయన రక్తం కోసం చెప్పారు. ఏడవదిగా ఆయన ఒంట్లో ఎక్కడ రక్తమును కార్చాడు తెలుసా, నా వైపు చూడాలి. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు శిలోమరాడు మీద వేలాడుతూ ఉన్నాడు, ఏ మాట మాట్లాడలేదు. 3 గంటల 27:46 మత్తయి సువార్త, ఏలోయ్ ఏలోయ్ లమా సబక్తాని అన్నాడు. నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచింది అన్నాడు. ఐదో మాట, నేను తప్పుగడుచున్నాను అన్నాడు. ఆరో మాట, సమస్తము సమాప్తమైంది అన్నాడు. ఆ తర్వాత ఏడో మాటకు శక్తిని కూడగొట్టుకొని బైబిల్ చెబుతోంది దేవుని బిడ్డలారా, బిగ్గరగా కేక వేసి తండ్రి చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని గట్టిగా కేక వేసి యేసు ప్రభువారు తలదించి యేసు ప్రభువారి సిలువ ప్రాణం మీద వేలాడుతూ చనిపోయారు. దేశమంతటా కూడా చీకటి కమ్మింది. సృష్టికర్త సెలవు రాణి మీద చనిపోగా ప్రకృతి ఆందోళన చేయటం మొదలుపెట్టింది. భూకంపం వస్తుంది, దేశం చీకటి కమ్మింది, ఆందోళన చెందాడు రోమాధిపతి. ఆయన కింద 100 మంది సైనికులు ఉంటారు. నేను ఇద్దరికి కాళ్ళు విరగొట్టి చంపుతానని చెప్పి ఆయన ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు, దొంగలకు కాళ్ళు విరగొట్టాడు. కాళ్ళు విరగొడితే శిలవ మీద వెళ్ళాడు, త్వరగా చచ్చిపోతాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి ఇతను కూడా కాళ్ళు విరగొడతాడని యేసుప్రభు దగ్గరకు వచ్చరికి అప్పటికే యేసుప్రభు చనిపోయాడు. ఒక గొప్ప మాట చెబుతాను ప్రియమైన హైందవ స్నేహితులారా, భారతదేశంలో మీరు అనుకుంటారు యేసుప్రభు శిలవ మారు మీద సిక్కులేని చావు చచ్చాడని. అందుకనే మీలో చాలా మంది యేసుప్రభు నమ్ముకోవడం మీకు ఇష్టం లేదు. కానీ ఎందుకు సిక్కులేని చావు చచ్చాడో మీరు తెలుసుకోవాలి. పాపము చేసింది నువ్వు, శిక్ష అనుభవించిన ఆయన, రోగం వచ్చింది నీకు, స్వస్థత ఇచ్చింది ఆయన, నేరం చేసింది నువ్వు, తీర్పు అనుభవించింది ఆయన, ధనవంతుడైంది నువ్వు, దారిద్రం అనుభవించింది ఆయన, శాపం ఆయన పొందుకొని నీకు ఆశీర్వాదం ఇచ్చాడు. కాబట్టి ఈ సాయంకాల సమయమైన యేసు ప్రభువును చూడగానే నీకు ఒకలాంటి చెడు ప్రేమ కలుగుతుంది. భారతదేశంలో గొప్ప శుభవర్తమ